సార్ మూవీ నేను చూసేసి రావడం జరిగింది. ఎందుకు హ్యాపీగా ఉందని నేను చెప్తున్నానంటే, కమర్షియల్ మూవీస్ అయితే ఈ మధ్య మనం ఎన్నో చూస్తున్నాము, బట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట ఈ మూవీ వచ్చేసి, అంటే ఎడ్యుకేషన్ గురించి, అది కూడా చాలా రోజుల తర్వాత ఎడ్యుకేషన్ గురించి మూవీ నేను చూడడం జరిగింది. సో ఆ విషయంలో నేను హ్యాపీగా ఉన్నానమాట. అంటే లాగ్ లేకుండా మీకు ఒక్క డైలాగ్ ద్వారా మూవీ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. డబ్బు ఉన్నవాళ్ళైనా సరే లేదా డబ్బు లేని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే బ్రో, అందరికీ అందుబాటులో ఉండవలసిందేది విద్య, వైద్యం. కానీ ఈ రెండింటినే మనం దురదృష్టవశాత్తు ఎక్కువ కాస్ట్కి మనం అమ్ముకుంటున్నాము. విద్య అనేది మనకు గుళ్ళో ప్రసాదం లాంటిది, అందరికీ పంచండి, అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్లో డిష్యులాగా మీరు వచ్చేసి అందరికీ అమ్మద్దండి అని ఈ డైలాగ్ వల్ల మీకు అర్థమవుతుంది అనమాట. ఈ డైలాగ్ ద్వారానే మీకు అర్థమవుతుంది. మూవీ అనేది ఏంటంటే కంప్లీట్ ఎడ్యుకేషన్ గురించి బ్రో. ధనుష్ యాక్టింగ్ మనకు బాగుంది, ధనుష్ డైలాగ్ డెలివరీ బాగుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ బాగుంది, వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ బాగున్నాయన్నమాట. సో మూవీ అంతా బాగానే ఉంది. అక్కడక్కడ లాగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఆ లాగ్ని కవర్ చేసే హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ అయితే మనకు మూవీలో ఉందన్నమాట. దాని ద్వారా మూవీ వచ్చేసి డెఫినెట్లీ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇంకా మనకు మూవీలో చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే, ఒకటి అందరికీ నేను చెప్పదలుచుకునేది మీ మీడియా ద్వారా, మీ ఛానల్స్ ద్వారా, ఏంటంటే ఇప్పుడు మనం చూస్తుంటే బ్రో, పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లోనైనా సరే, గవర్నమెంట్ కాలేజెస్లోనైనా సరే చేర్పించాలంటే ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చేర్పిస్తే వాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, సో డెఫినెట్లీ మంచి టాలెంట్, మంచి నాలెడ్జ్ పెంచుకుంటాడు, ఫ్యూచర్లో సూపర్ సక్సెస్ఫుల్ అవుతాడని మనం అనుకుంటున్నాం కదా. అది ఎందుకు అలా అవుతా ఉంది? గవర్నమెంట్ స్కూల్స్ కూడా, గవర్నమెంట్ కాలేజెస్ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు అంతకంటే బెటర్గా రూపుదిద్దుకోవాలంటే ఏం చేయాలి అనేది మూవీలో చాలా బాగా చూపించినారు. సో నాకు అదైతే నాకు బాగా నచ్చింది అనమాట. సో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి నాకు బాగా నచ్చింది. ఆ ఫైనల్గా చెప్పాలంటే అసలు రాంది ఇంగ్లీషు, కానీ అది అర్థమయ్యేలా చెప్పేవాడే ఇంగ్లీష్ సార్ అనమాట. ఆయన అలా చెప్పాడు, 7వ తరగతిలో చెప్పాడు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, ఇంకా గుర్తుపెట్టుకున్నాను ఆయన. ఎందుకంటే ఆయన స్పష్టంగా ఇంగ్లీష్ను కూడా ఒక తెలుగు వాడికి అర్థమయ్యేలా చెప్పాడు. అటువంటి సారే ఈయన అనమాట. అటువంటి సారు ఈ సారు ఒకే సార్ అనమాట. ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకునేదే సార్ అనే మూవీ. అటువంటి గొప్ప సారే అనమాట. సార్ అనే మూవీ ఎందుకు పెట్టారంటే, సినిమా టైటిల్ ఎందుకు పెట్టారంటే, ఆయనకి సార్ అనే రెస్పెక్ట్ కావాలి కాబట్టి. సార్ అనే రెస్పెక్ట్ ఎందుకు వస్తుంది? చాలా బాగుంది. నేను ఈ మూవీలో నన్ను నేను చూసుకోవడం ఫ్రేమ్లో చాలా హ్యాపీగా ఉంది, చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతుంది. స్టోరీ థియేటర్కి వచ్చేసి మీరు చూసేయండి. యా, ఫ్యామిలీ చూడొచ్చు, స్టూడెంట్స్, సాంగ్స్, క్యూట్ లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, అన్నీ ఉన్నాయి. ఎమోషన్ అంటే ఈ మూవీ నేను చేసా కాబట్టి నేను రేటింగ్ చెప్పుకోలేను. సో మీరు చూసి రేటింగ్ చెప్పేసేయండి. చాలా బాగుంది సార్, చాలా కూల్ అండ్ ప్యాషనేట్గా, డెడికేటెడ్ గా, అలా కూల్గా చేసేసారు. యాక్టింగ్ చాలా బాగుంది, తెలుగు ప్రజలందరికీ బాగా కనెక్ట్ అయిపోతారు. చాలా సార్ అందరికీ చాలా సపోర్ట్ చేస్తారు అండ్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్కి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యా, ఒక్క నిమిషం. మూవీ అయితే చాలా బాగుంది, మిక్స్డ్ ఎమోషన్స్తో చూసాము. ఒక పక్క నుంచి ఏడుపు వస్తుంటే అక్కడ మేము కనిపిస్తున్నామని హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్తో చూసాము అండ్ అంతే. పద్మావతి అనే క్యారెక్టర్ చేశాను, స్టూడెంట్ రోల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంతకుముందు ఆల్రెడీ కేర్ ఆఫ్ కంచుపాల మూవీస్ చేశాను, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇది ఈ స్పెషల్ మూవీ ధనుష్ సార్తో కాబట్టి. అండ్ 40 స్టూడెంట్స్, ఒక ఫ్యామిలీ అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళందరితో కలిపి చూడడం ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ధనుష్ సార్ పక్కన యాక్ట్ చేయడం, లైక్ ఆయనతో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇంకా రవితేజ గారి ప్రొడక్షన్లో ఒక మూవీ చేస్తున్నాను అండ్ పీజే అనే ఒక మూవీ చేస్తున్నాను. యా, థ్యాంక్ యూ.